వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఎప్పుడెప్పుడా అని తన అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చిరునవ్వులు పోయించడంతోనే ఇన్నాళ్ళు సరిపెట్టుకున్న తాను తన వాగ్దాటితో క్షణంతోని కరతాళ ధ్వనులు మోయించాడు. సంతానగా తన అభిమానులు పిలుచుకునే రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్. భవనాన్ని నిలబెట్టే పునాది రాయి బయటికి కనిపించదు, కానీ కనిపించే సందర్భం వచ్చింది. అన్న స్ఫూర్తిని అందిపుచ్చుకొని తెర వెనక నుంచి మౌనంగా పనులు చక్కదిద్దే తండ్రి చాటు బిడ్డ పచ్చదనం కోసం పరితపించాడు. తెలంగాణకు హరితహారం చుట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ మహాసంకల్పంలో తనవంతుగా ప్రకృతి మాతకు పచ్చలహారం తొడిగేందుకు ముందుకొచ్చాడు. తెలంగాణ శివుని ఆశీస్సులు అందుకున్న సంతన్న కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరుడు వెలిసిన పవిత్ర స్థలం నుంచి మొట్టమొదటి బహిరంగ సభలో తన హృదయాన్ని ఆవిష్కరించాడు. అధినాయకుని మనసెరగని మౌని తన అంతరంగాన్ని విప్పాడు. సంతన్న అనగానే అందరికీ యాదకొచ్చేది అతని చెరగని చిరునవ్వు. ఆ చెరగని చిరునవ్వు వెనక దాగిన 20 ఏండ్ల సహనం, సంయమనం, ఓ యువకుని స్థితప్రజ్ఞత రాజకీయాలే కాదు ఏ రంగంలోనైనా ఎదగాలనుకునే నేటి యువతకు ఆదర్శం. తోటి దోస్తులు ఎంజాయ్ చేసి నవ యవ్వనంలో సంతోషాలను కాదనుకొని తెలంగాణ బాధలను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు సంతన్న. చిందులు, షికారులతో ఎంజాయ్ చేయాల్సిన వయసును ఉద్యమానికి పెద్ద దిక్కైన పెదనాయన బాధల్లో పాలు పంచుకున్నవాడు సంతన్న. తెలంగాణ ఉద్యమ రథశారథి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల వెంట నడిస్తే తాను రథశారథి మనసెరిగి మెదులెండు. నాడు రాముని వెంట నడిచిన లక్ష్మణుడి పాత్రను, రాముణ్ణి సేవించిన హనుమంతుడి పాత్రను కేసీఆర్కు తాను ఒక్కడే పోషించిండు. భగవంతునికి, భక్తునికి నడుమ అనుసంధానకర్తగా, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అధినేత కేసీఆర్ నడుమ సమన్వయకర్తగా విరామమెరుగని పాత్ర పోషించిండు. కోరింది కావాలని ఆశపడే బిడ్డను లాలించే తల్లి మాదిరి కార్యకర్తల నాయకుడు వేడి నిట్టూర్పులకు తన చెరగని చిరునవ్వు మాలంతో స్వాంతనపరిచిండు. పలకరింపులతో, అనునయింపులతో నాడు పార్టీ కార్యకర్తలను ఎంటీగానే సమన్వయపరిచిన సంతన్న నేడు ఎంపీగా ప్రభుత్వం తరపున ఢిల్లీలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇన్నాళ్ళు మౌనాన్ని, చిరునవ్వులను మాత్రమే ఆస్వాదించిన తన అభిమానులు ఇక నుంచి సంతన్న హృదయ స్పందనను కూడా తెలుసుకునే సందర్భాన్ని కల్పించాడు. తెలంగాణ అధినాయకుడు సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తన ఆశయాలకు అద్దం పట్టే కార్యాచరణలో భాగస్వామ్యమవుతూ అన్న కేటీఆర్కు కుడి భుజంగా రేపటి తెలంగాణ యువ నాయకుడిగా సంతన్న ఎదగాలని మనసారా కోరుకుందాం. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Parpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.